नूतन रेवेन्यू चट्टं पै हर्षं व्यक्तं चेस्तू बोयिनपल्ली मंडल टीआरएस पार्टी आध्वर्यंलो मंडल केंद्रंतो पाटु आया ग्रामंलो टपासुलु पेल्चि संबरालु जरुपुकुन्नारु। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు। మండల కేంద్రంతో పాటు నీలోజిపల్లి కొద్రుపాకలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని రెవెన్యూలో రైతులకు ఇబ్బందులు వీఆర్ఓలతో ఉన్నాయని గ్రహించి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మేడదల మల్లేశం, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, అనుమల భాస్కర్, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు। రైతులందరికీ ఎంతో మేలు జరగాలని, రెవెన్యూ చట్టంలో మార్పులు కావాలని ఎంతో మంది రైతుల ఆశ ఆ ఆశను మన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మన ముఖ్యమంత్రి గారు మరి రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతోని ఈరోజు రెవెన్యూ చట్టంలో మార్పు తెచ్చి ఈ వీఆర్ఓ వ్యవస్థను మార్చుకుంటూ ప్రజలందరికీ భూమి మీద ఉన్న అపోహలు ఇన్ని రోజులున్న వీఆర్ఓలు చేసే రైతుల ఇబ్బందిని గుర్తించి ఈరోజు చట్టంలో మార్పు తీసుకురావడం రైతులందరి తరపున మేము ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం। గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి మొదలుకుంటే మరి నైజాం కాలం నుంచి బూజు పట్టిన రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆయన ప్రత్యక్షంగా చూసి మన ప్రజల తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల యొక్క బాధలను మరి తెలంగాణ సాధన దిశలో 14 సంవత్సరాలు వారు ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ప్రత్యక్షంగా రైతులు కానీ ప్రజల కానీ ఈ రెవెన్యూ ద్వారా అనుభవిస్తున్న కష్టాలను అధిగమించి వారు ఈరోజు ఈ వీఆర్ఏ వ్యవస్థను ఏదైతే రద్దుపరిచిరో, మరి గతంలో కూడా పటేల్ పట్టవారు వ్యవస్థను రద్దుపరిచిన కాలం నుంచి చూసుకుంటే విజయం సాధించాలని, అలాగే వారు సాధిస్తూ వాళ్ళ కళల కన్నా బంగారు తెలంగాణ సాధించే దిశగా మన బోయిన్పల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా వారి యొక్క సూచించిన ఆశయాలకు, వారు నడుస్తున్న అటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని, వారు కళలు కన్నా బంగారు తెలంగాణ సాధించే దిశగా మేమందరం కృషి చేస్తామని ప్రమాణం చేసుకుంటూ వారు మంచి ఆయురారోగ్యతను మనకి తెలంగాణ రైతును రాజు చేస్తామన్నది ఎనకటి కథ, కానీ ఈ రోజు కథ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి రైతును చేసినటువంటి రాజే ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఇలా వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా నిజంగా చెప్పాలంటే ఆనాడు గాంధీ పాలన మేము చూడలేదు, కానీ ఈరోజు ఆ గొప్ప వ్యక్తి పాలన అయ్యేలా మేము చూసి రైతులందరం గర్విస్తున్నాం, దేవుడని పూజిస్తున్నాం, బాలాభిషేకాలు చేస్తున్నాం। మరి ఇంత గొప్ప వ్యక్తి మరి దేవునితో పోల్చుకొని ఆయనకి ఎంత సేవ చేసినా వారికి సేవ తక్కువని, ఇలా వేల టన్నుల లక్షల టన్నుల వడ్ల గింజలు అన్నా కానీ ఒక్క గింజ కూడా పొల్లుపోకుండా కొన్న ఘనత మరి కేసీఆర్ గారిదే, ప్రతి చెరువు నింపిన ఘనత కేసీఆర్ గారిదే।